ఏం కావాలి మేడం కామన్ సెన్స్ లేదా మెను కార్డ్ పట్రా బలుప్పు అక్కర్లేదక్కా నేను చెప్తాను ఓకే వన్ క్రిస్పీ పిజ్జా 10 ఫ్రెష్ వన్ చికెన్ హాట్ డాగ్ వన్ మష్రూమ్ పిజ్జా విత్ ఎగ్ చీజ్ అండ్ ఫ్రెష్ టొమాటో మెక్సికన్ గ్రీన్ వేవ్లా చికెన్ శాండ్విచ్ బార్బెక్ చికెన్ విత్ రెడ్ పెప్పర్ గార్లిక్ ఫ్రెష్ స్టిక్స్ 2 జింజర్ చికెన్ వన్ చికెన్ బర్గర్ 2 చికెన్ రోల్స్ అండ్ వన్ డైట్ కోక్ అమ్మా కోకెట్ రూమ్ టెంపరేచర్ ఏయ్ ఇయన్నీ తింటే బిల్లు తడిసి మోపుడు ఏసీపీ కళ్యాణ్ ఓ సార్ మారిపోయారా సిన్సియర్ ఆఫీసర్స్ ని తొక్కేస్తావ్ ఇంట్రా కూసావ్ పొలిటీషియన్ అంటే కింగు పొంగు అని పోలీస్ అంటే నేను చెప్పనా పోలీస్ అంటే పవర్ దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది పోలీస్ అంటే భయం అది ఇలా ఉంటుంది పోలీస్ అంటే పొగరు అది నాలా ఉంటుంది అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని ఉరికంబం ఎక్కించేదాకా వదలను చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా మనీ వార్తావో మనుషుల్ని వార్తావో కాళ్ళు పట్టుకుంటావో కాలర్లు పట్టుకుంటావో పక్కలేస్తావో పైరవీలే చేస్తావో నా కొడక చేస్తావు చెయ్యి తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటికి తీసుకుని రారా బాబు ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకురా వెళ్ళు ఆకలేసన్న ఐటమ్స్ అడిగాను తప్ప అక్క నాది తప్పు నువ్వు తింటూను బాబు నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా మేడం ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ బేరర్ ఇది మీ ముష్టి బాబు ఇచ్చిన ఆర్డర్ బిల్లు కట్టు బోర్డర్ దాటు సరే సరే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ బేరర్ సార్ ఆర్డర్ ఇవ్వండి సార్ నేను ఎక్కడికి వెళ్ళాలి వచ్చిందే నీకోసం అయితే నువ్వు బయటకు వెళ్తావు కూసా ఎస్ సార్ ఏసీ దేవి ఏ సంగతులు నథింగ్ సార్ కొంచెం దగ్గరికి రా ఇంట్లో అత్తమ్మ సంబంధాలు చూస్తున్నా రేటి అలాంటిదేం లేదు సార్ ఇంకొంచెం దగ్గరికి రా ఫ్యూచర్ ప్లాన్స్ ఏటో ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి అయ్య బాబోయ్ మెడలే కాస్త దగ్గర రా ఆ సీట సాపు నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడు నేను చెప్తాగా నేను చెప్తాగా రాక్లైన్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి ఏ సబ్బు ముందు ట్విస్ట్ చెయ్యి తర్వాత లిక్ చెయ్యి తర్వాత డంక్ చెయ్యి ఓన్లీ ఓయో ఈ వయసు ఎంత 22 నాకు 24 పర్లేదు మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివి అని చెప్పేస్తా ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు ఏందే అయ్యా మా తమ్ముడు చాలా మంచివాడు తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డా మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం ఓడిని చూస్తా ఉంటే అట్లా కనిపించడం లేదే వెనక్కి వెళ్ళు వెనక్కి వెళ్ళు సార్ మీరు పెద్దవాళ్ళు మీ వెనకాల ప్రభుత్వం ఉంది మేము చాలా మామూలు వాళ్ళం కాని నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా
మీరు ఓకే అంటే హలో నేను ఏరియా ఎమ్మెల్యేని ఏం చేస్తారు కదా మీరు అయింది ఏంటి నేను ఓటేస్తాను కదా మీరు ఎమ్మెల్యే అయింది నీకు గోరోజులో చాలా ఎక్కువ అనుకుంటా తక్కువ నెట్టి పని పొందాను మా కింద 10 హనుమాన్ న్యాయంశాలలు ఉన్నాయి ఎప్పుడు 500 మంది మా చుట్టూ ఉంటారు ఫెంటాస్టిక్ ఆ మాత్రం వెయిట్ చేయలేదు నేను దగ్గర ఏంటి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న మీతో లోపడ్డాను ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కనుక్కోవడానికి వెళ్ళావు పక్కనే ఒక బెంచ్ ఉంది నువ్వేం కొంటావు నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది అక్క అంబాసిడర్ నేను బెంచ్ అది పోర్టబుల్ నేను ప్లాస్మా ది లైఫ్ బాయ్ నేను లక్స్ అందుకే నా అన్న దానికి ప్రాబ్లం కాకూడదని దేవుడి దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడ గంటలు తగ్గ పంచులా హృతిక్ రోషన్ అభిషేక్ బచ్చనో దొరకపడలే చూసావా నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందా ఇచ్చావు నాకు నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మా మామని చేసుకుంటా అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే నేను వెళ్ళిపోతానండి నేనెందుకు చెప్పాలి చెప్పపోతే పెళ్లి చేస్తారండి చేస్తే నీతో ఉండిపోతానా కాఫీలో విషం వేసి పెళ్ళైన వారిని చంపేస్తా కొన్ని దినాలు ఏడిస్తాను క్యూట్ గా ఉంటాను కదా మా అన్న కరిగిపోయి ఏం కావాలంటాడు మా మావని అడుగుతా ఏమ్మా ప్లీజ్ నేనేం చేసానే నీకెందుకే నా మీద అంత కోపం నన్ను కాల్చేమని రెచ్చగొడతావు అవన్నీ ఏ అదంతా డ్రామానే ఉత్తుతనే ఆడేం కాల్చడు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నన్ను వాడుకున్నావు వాడుకున్నా నానకే వినే వాళ్ళంతా నేనేదో చేసేది అనుకుంటా చెప్పు తగ్గిపోతుంది నీ నోటికి అసలు కంట్రోల్ ఉండదురా ఏదొస్తాదా అనేస్తావా అంటే సార్ మీరైనా చెప్పండి సార్ మిస్ వర్స్ట్ గా ఉన్న అమ్మాయిని మిస్ వరల్డ్ కింద తయారు చేశాను నేను మాత్రం నీకోసం ఎన్ని కళ్ళలు కన్నానో తెలుసా ఏం కళ్ళు మన పెళ్ళైనట్టు బాబీ బాబ్లు అని ఇద్దరు మగపిల్లలు పుట్టినట్టు ఒకటి ఆడపిల్ల అనుకోవే కొంచెం కలర్ ఉంటది ఫ్యూచర్ లో ముద్దు పెట్టుకుంటే అడ్డ రాకూడదని గ్లాసెస్ తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను అంటే నేనేం చేయలేదా అంటే నా తప్ప ఏంటి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు వాట్ యు థింక్ ఇట్స్ మై ఫాల్ట్ ఏం చెప్తారు సార్ మీరు చెప్పండి సార్ తినేప్పుడు అడ్డం ఎందుకని పక్కన పెట్టాను ఇందాక నుంచి మీరు దేని గురించో గొడవ పడుతున్నారు ఐ రియలైజ్డ్ కొంచెం ఫస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఇంటర్లింక్డ్ ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది మనం నిజంగా కలవాల్సిన టైం వస్తే దాన్ని ఎవరు ఆపలేరు ఇన్ఫాక్ట్ నేచర్ మొత్తం కలిసి మనం కలవడానికి హెల్ప్ చేస్తుంది ఏంటిది
లవ్ లెటర్స్. లవ్ లెటర్ నాక నేను చదువుకునే లవ్ చేయను, నేను డాక్టర్ చదవాలి.